ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ దుర్గాంబికాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ ఆదిగురు దత్తాత్రేయ స్వామియే నమః. భక్తి టీవీ 24 టీవీ ఛానల్ ప్రేక్షకులకు నా శుభాశిస్సులు. ప్రేక్షకులకి, భక్తులకి నా మనవి. ప్రతి ఒక్కరూ కూడా ఈ మధ్యకాలంలో వాస్తు శాస్త్రం గురించి ప్రతి ఒక్కరూ కూడా చాలా కామెంట్స్ పెట్టున్నారు నాకు. గురువు గారు, మాకు ఈ సమస్య నుంచి మమ్మల్ని బయటపడడానికి దీనికి సరైనటువంటి సమాధానాన్ని ఇవ్వండి. చాలామంది చాలా రకాలుగా పలు రకాలుగా మా ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు, కానీ మేము సరైనటువంటి మార్గాన్ని ఎన్నుకోలేకపోతున్నామని అడగడం జరుగుతూ ఉంటుంది. వాస్తు అనేది బ్రహ్మాండం. వాస్తు జ్యోతిష శాస్త్రాలు వేదాంతర్గతమైనటువంటి పురాతన శాస్త్రాలు. వీటిని మన పూర్వీకులు, మన హైందవ సనాతన ధర్మం అంతా కూడా ఆచరించి చక్కటి యోగవంతమైనటువంటి యోగ్యాన్ని, యోగవంతమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి దోషం. ఈ వాస్తు శాస్త్రాన్ని మన భారతదేశం అందే కాకుండా ఈరోజున ఇతర దేశాల యందు కూడా పాటించి చక్కటి ఫలితాన్ని పొందుతూ ఉన్నారు. అందుకు ప్రతి ఒక్కరూ కూడా వాస్తు పాటించి చక్కటి ఫలితాన్ని పొందవలసిందిగా చెప్పదనను సూచన. అయితే వాస్తు శాస్త్రంలో అనేకులు, అనేక మంది రకరకాలుగా ఈ శాస్త్రాన్ని చెప్పడం జరుగుతుంది. ఏ విధంగా గుణించినా గణించినా శాస్త్రం మాత్రం ఒకే ఆన్సర్ రావాలి ఎవరు చెప్పినా. అలాగే శాస్త్రాన్ని నమ్మి నమ్మకంతో, అమ్మవారి అనుగ్రహంతో గురుముఖంగా మనం దీన్ని 10 మందికి చెప్పినప్పుడే ఆ శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, ఆ తీయదనం 10 మందికి పంచబడుతుంది. అటువంటి వాస్తు శాస్త్రాన్ని విశ్వకర్మ, మయుడు లాంటి చక్కటి గురుదేవులు ఆచరించి మనకి వారు ఆచరణ చేయడం పెట్టి మనకు ప్రసాదించినటువంటి గొప్ప యోగవంతమైన శాస్త్రం వాస్తు శాస్త్రం. కృతాయుగ, ద్వాపరయుగ యుగాలలో కూడా ఈ వాస్తు శాస్త్రాన్ని ఆచరించారు అనడానికి కారణమే రామాయణం. శ్రీలంక నగరంలో నిర్మించిన భవనాలన్నీ పరిపూర్ణ వాస్తు శాస్త్రరీత్యా నిర్మించారని నిర్మాణ శిల్ప కళాకారులు, ఎంతోమంది శాస్త్రజ్ఞులు పరిశీలన చేసి ఈరోజు మ్యూజియంస్లో ఆ శాస్త్రాల యొక్క పెట్టి ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా దేవాలయ నిర్మాణ ప్రక్రియ శైలిని వైఖాన సాగమ శాస్త్రరీత్యా వాస్తు ప్రకారైనా నిర్మాణం చేసినట్టు వారి యొక్క మ్యూజియంలో వారు మనకి చెప్పున్నారు. అంటే ఒక ఆలయ వాస్తవని, గృహస్థు వాస్తవని, కర్మాగార వాస్తవని ఎవరైనా కూడా పరిపూర్ణంగా వాస్తుని పాటించి ఆ నిర్మాణ శైలిని మనం విశదీకరించినట్లయితే వారు అందులో చక్కటి జీవనాన్ని కొనసాగించడానికి చూస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా శిష్యులు అడిగేటువంటిది, భక్తులు అడిగేటువంటి ప్రశ్న ఏమిటంటే, దేవాలయం ముందు స్థలం తీసుకోవచ్చా, దేవాలయం వెనకాల తీసుకోవచ్చా, ఏ దేవాలయం దగ్గర స్థలం కొనుక్కోవచ్చు, అసలు ఆ దేవాలయం దగ్గర ఉంటే కొనుక్కోవచ్చా, కొనుక్కోకూడదా, నీడ పడవచ్చా అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా అడుగుతూ ఉన్నారు. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, స్వయంభూ దేవాలయాల్ని మనం పరిగణలో తీసుకోకుండా మానవ నిర్మితమైన దేవాలయాలన్నీ కూడా మనం నిర్మించినవే. అయితే ఇప్పుడు పాపులేషన్, మనుషులు పెరగడం చేత దేవాలయాలే కాదు కర్మభూములు యందు కూడా గృహ నిర్మాణాలు చేసేటువంటి స్థితి ప్రస్తుత కాలంలో నడుస్తూ ఉంది. అటువంటప్పుడు శాస్త్ర ప్రకారేణ శివాలయానికి వెనుక, విష్ణాలయానికి ముందు గృహ నిర్మాణం చేపట్టకూడదని శాస్త్రం. అది ఎంత ప్రకారం అంటే, ఆ దేవాలయం యొక్క శిఖరం యొక్క ఛాయ సూర్యనారాయణమూర్తి స్వామి వారు ప్రకాశవంతంగా వెలుగొందే సమయంలో ఆ శిఖర ఛాయ పడేటువంటి దేవాలయం యొక్క వెనుక భాగమందు, ముందర భాగమందు మాత్రమే నివాసానికి యోగ్యం కాని స్థలం తీసుకోకూడదు. అందుకే మన పూర్వీకులు దేవాలయాలు అత్యంత విశాలంగా ప్రాకరణలతోటి 4-5 ప్రాకరణలు, తమిళనాడు లాంటి ప్రాంతం మందు మన దేవాలయాల్ని పరిశీలన చేసినట్లయితే 4 ప్రాకరణాలు ఉంటాయి, వాస్తు ప్రాకరణాలు. అలా ప్రాహారీలను ఎక్కువగా నిర్మించి విశాలవంతమైన దేవాలయాలు నిర్మించి ముందు భాగమందు చక్కటి చెరువులను నిర్మాణం చేయడం జరిగింది. దానివల్ల అక్కడ ఎవరూ గృహ నిర్మాణం చేసుకోరనే ఉద్దేశంతో. కానీ ప్రస్తుత కాలమందు వాటన్నింటినీ కూడా మూసివేసి గృహ నిర్మాణాలు చేసి ఇబ్బందులు కలుగుతూ ఉన్నారు. అయితే దేవాలయాల ముందు నీడపడిద్దన్నారని గురువుగారు అందరూ భయపడవలసిన పని లేదు. ముందు దేవాలయాన్ని, ఇది దేవాలయమా,
ఇది ధ్వజస్తంభంతో కూడినటువంటి దేవాలయమా, అమ్మవారి దేవాలయమా, విష్ణాలయమా, శివాలయమా, ఇది మందిరమా, సముదాయమా? అంటే ముందు తెలుసుకోవలసింది ఏమిటిరా నాయన అంటే, అసలు దేవాలయ నిర్మాణ శైలి ఏ విధంగా ఉంది? ఆగమోక్తంగా ప్రకారేణ ధ్వజస్తంభ సహిత శివాలయమాది, వైఖానస ప్రకారేణ వచ్చినటువంటి వైష్ణవాలయమాది, ఆలయానికి ధ్వజం ఉందా, బలిపీఠములు ఉన్నాయా, పైన సుదర్శాల వారితో కూడినటువంటి శంకు ఉందా, మహాకుండలు ఉన్నాయా, పైన శలగార స్వరూపమైనటువంటి దేవాలయం అది, అది ఆ దేవాలయం ఏమిటన్నది మనం తెలుసుకోవాలి. అలా కాకుండా ఈ రోజున ప్రతి గ్రామమందు, ప్రతి వీధి యందు, ప్రతి అపార్ట్మెంట్ యందు కూడా చిన్న చిన్న మందిరాలు, కుటీర మందిరాలు, కృష్ణాలయము, గణపతి మందిరము, కృష్ణుని మందిరము, రామ మందిరము, ఇంటింటా రాముడు అనేటువంటి సంకల్పంతో రామ మందిరాలు, గ్రామానికి 10 రామ మందిరాలు ఉంటాయి. అవన్నీ కూడా ధ్వజాలు ఉండవండి. అక్కడ వాటి యందు మనం సామూహికంగా ఉన్నటువంటి నిర్మాణం చేసుకున్న సముదాయ మందిరములు వాటిని, అంటే వాటిని ఏమంటారంటే సముదాయ మందిరం. రామ మందిరానికి వెళ్ళొచ్చానరా అంటారు. మందిరాలు ఇటువంటి వాటి యందు రెండు వైపులు కాదు, ఎక్కపక్కనైనా చక్కగా నివాసయోగ్యమైనటువంటి స్థలాన్ని స్వీకరించి చక్కటి వాస్తుపరమైనటువంటి గృహయోగాన్ని ప్లాన్ వేయించుకుని మనం నిర్మాణం చేసుకోవచ్చు. ఇటు కాకుండా పురాతన వైశిష్టం కలిగినటువంటి దేవాలయం ఉంది, గ్రామానికి ఒకటే శివాలయం ఉంటుంది, అటువంటి శివాలయం ముందు గ్రామానికి ధ్వజస్తంభందు కూడినటువంటి విష్ణాలయం ఉండి నిత్య కైంకర్యాలు జరిగేటువంటి ఆలయాల వెనుక భాగాన్ని ఆ ఛాయ పడేటువంటి ప్రదేశం వరకు మాత్రమే ప్రతి ఒక్కరూ గమనించాలి. వాస్తుశాస్త్రాన్ని ఛాయ అనేది ఎంతవరకు పడుతుందండి? 26 అడుగులు గోపురం ఉందనుకోండి, వెనకాల మనకి ఒక 16 అడుగులు 17 అడుగుల వరకు ఆ ఛాయ పడుతుంది. అక్కడి వరకు మాత్రమే ఆ ప్రదేశాన్ని నిర్జల ప్రదేశంగా భావించి దాని ఎందు నిర్మాణం చేయకుండా, అంటే ఏమి కాదండి, భగవంతుడు జరిగే కైంకర్యాలకు మాలిన్యంతో కూడిన మనుష్య రూపేణా జరిగేటువంటి క్రతువులు ఆ పరిసర ప్రాంతాల యందు జరగకుండా ఉంటే శివ వైష్ణవ దేవాలయాల యందు మానవులే కాకుండా సమస్త దేవగణాలు వచ్చి ఆరాధన చేస్తాయి. కాబట్టి ఆ ప్రాకారం అంతా పవిత్రంగా ఉండాలనే ఉద్దేశంతో మన పూర్వీక శిల్పులైనటువంటి విశ్వకర్మ మైతోలికమైనటువంటి ఈ వాస్తుశాస్త్రంలో ఈ దేవాలయ స్థల నిర్ణయ నివాసయోగ్య స్థలాల గురించి అడిగిన ప్రశ్నకు నేను ఇంత త్రికర్ణ శుద్ధిగా మీకు విశేషమైనటువంటి సమాధానం ఇవ్వడం జరిగింది. కావున ప్రతి ఒక్క ప్రేక్షకులు కూడా, ఈ భక్తులందరూ ఈ విషయాన్ని గమనించి మనం స్థల నిర్ణయం దేవాలయాలయందు తీసుకోవడానికి మీకు పరిపూర్ణంగా చెప్పానని నేను అనుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గమనించి ఈ విషయాన్ని పరిశీలనలో తీసుకుని నివాసయోగ్యమైన స్థలాన్ని, గృహాన్ని పరిపూర్ణంగా తీసుకుని ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.